హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు బీరకాయ కందిపప్పు కూర చేసుకోవచ్చు. ఈ కూర అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసేద్దామా? ముందుగా 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో బీరకాయలు తీసుకోవాలి. ఈ పప్పుని నేనైతే ఎప్పుడు పప్పుని ఇలా మట్టి గిన్నెలోనే వండుతాను. మట్టి గిన్నెలో వండడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాము, అలాగే పప్పు కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. పప్పును నీట్గా కడిగేసుకొని 1 గంట నానబెడితే పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇలా నానిన ఈ పప్పులో ఇది కొంచెం మునిగే వరకు నీళ్ళు వేస్తే సరిపోతుంది. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనికి మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు బీరకాయలు చక్కగా చెక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేలోపు పప్పు ఇలా 1/2 కుకింగ్ అయిపోయింది. ముందుగా నాని ఉండడం వల్ల పప్పు చాలా తొందరగా 5 నిమిషాల్లో 1/2 కుకింగ్ అయిపోయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని తీసుకోవాలి. బీరకాయలో చాలా ఫైబర్ ఉంటుంది. బీరకాయని ఇగురు కూర చేసుకుంటే పిల్లలందరూ అంత ఇష్టంగా తినరు. ఇలా పప్పులో కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. చారుతో నంచుకొనైనా తినొచ్చు. ఈ బీరకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకొని పైకి కిందకి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గిన్నె అయితే సరిపోదు అనుకుంటాం ఫస్ట్, కానీ ఈ బీరకాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది గిన్నె అయితేని. మీకు కావాలంటే కొంచెం ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు పోపు దినుసులు రెడీ చేసుకోవచ్చు. 1 పెద్ద సైజు వెల్లుల్లిపాయని చితక కొట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ పప్పు రెడీ అయింది. ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మనం కొంచెం తక్కువగానే వేసుకుంటే 1/2 కుకింగ్ అయిన తర్వాత బీరకాయ వాటర్తోనే ఈ పప్పు ఉడికిపోతుంది. మీకు ఇంకా పొడిగా కావాలనుకుంటే నేను వేసిన వాటర్ కన్నా కొంచెం తగ్గించుకోవచ్చు. ఈలోగా పప్పు పోపు చేసేసుకోవచ్చు. పక్క స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది పప్పు కాబట్టి నువ్వుల నూనె వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ దంచిన వెల్లుల్లిపాయ రేకల్ని ఇందులో వేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది వేపుతూ పక్కన ఉన్న పప్పుని చూసుకుంటూ ఉండాలి. ఇది రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. పోపు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, అప్పుడే వేపు బాగుంటుంది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఏ కర్రీ చేసినప్పుడైనా పోపు పెట్టుకోవాలి అనుకుంటే పోపు దినుసులు కరెక్ట్గా వేగితేనే ఆ కూర అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇందులో ఇంగువ వేసుకుంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఈ పోపు అయితే వేగింది. ఇందులో ముందుగా ఉడికించుకున్న ఈ పప్పునంతటిని వేసి బాగా కలుపుకోవాలి. మాకైతే గుమగుమలాడే స్మెల్ చక్కగా వచ్చింది, రుచి కూడా అంతే బాగుంది. పప్పు రెడీ అయింది. ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ వెన్నపూస వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి బీరకాయ పప్పు చాలా ఈజీగా. ఈ కర్రీ అయితే 10 మినిట్స్లో రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ బాలింతరాలకు కూడా వండి పెట్టచ్చు. ఇంకెందుకు ఆలస్యం చేసేస్తారా? చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లేనిదాని గురించి, రానిదాని గురించి ఆలోచిస్తే కలిగేది ఆవేదన మాత్రమే. ఉన్నదాని గురించి, పొందిన దాని గురించి తృప్తి చెందితే వచ్చేది ప్రశాంతత, మనశ్శాంతి. ఆనందం ఎక్కడో ఉండదు, ఆలోచించే విధానంలోనే ఉంటుంది. కీప్ స్మైలింగ్. బై బై, టేక్ కేర్.